దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనం. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మనం మొర్రం పెడితేనంట, మనం పిలిస్తేనంట మన దేవుడు జవాబిస్తాడంట. ఉత్తరం ఇవ్వటం అంటే జవాబిస్తాడంట. మనం మొర్ర పెడితే, మొర్ర అంటే కన్నీళ్లతో మనం ప్రార్థన చేస్తే ఆయన అంటాడంట, నేనున్నాను బిడ్డ, నేనున్నానుగా అని ఆయన మనల్ని ధైర్యపరుస్తారంట. ఎంత బాగుండండి ఈ వాగ్దానం అక్షరాల మనందరి పట్ల నెరవేరితే ఎంత బాగుండు. మనం పిలిస్తే పలుకుతాడంట, మొర్ర పెడితే నేనున్నాను బిడ్డ అంటాడంట. వింటున్న మనందరి పక్షాన మన దేవుడు వీటిని తప్పనిసరిగా ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మాట అంటాడు, అప్పుడు అనే మాట స్టార్ట్ చేశాడు. అప్పుడు నీవు పిలిస్తే పలుకుతాడు, నీవు మొరబెడితే ఉత్తరమిస్తాడు. ఇప్పుడు ఈ జవాబు చూడాలంటే పైన 2 వచనాలు మనం చదవాలి. నీ ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టడం, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండా ఉండటం, దిక్కుమాలిన బీదలు కనపడినప్పుడు ఇంట్లో చేర్చుకోవటం, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వటం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఒకసారి మనం ఆలోచిస్తే చాలాసార్లు ఉపవాసాలు ఉంటాం, మనం ఉపవాస ప్రార్థనలు చేస్తాం. 3 రోజుల ఉపవాసాలు, 5 రోజుల ఉపవాసాలు, 7 రోజుల ఉపవాసాలు, 10 రోజుల ఉపవాసాలు, 21 రోజు ఉపవాసాలు, ఇలా ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని చాలామంది ఉపవాసాలు అయితే బ్రహ్మాండంగా చేస్తారు. ఉపవాస ప్రార్థన చేసినా సరే దేవుని దగ్గర నుండి జవాబు రాదు. ఉపవాస ప్రార్థన చేసినా సరే, మొర్ర పెట్టినా సరే, ఏడ్చేడ్చి మొర్ర పెట్టినా సరే, ఆయన అభయం ఇవ్వడు, ఆయన జవాబు ఇవ్వడు, ప్రత్యుత్తరం ఇవ్వడు. చాలా నిరాశపడతారు. ఇక్కడ ఈ ముందు వచనాల్లో మనం ఆ సంగతులే చూస్తాం. అప్పుడు వాళ్ళు అడుగుతారంట, అయ్యా మా కడుపులు మార్చుకొని ప్రాణాలు ఆయాసం చేసుకొని మేము ఇంతగా ఉపవాసం ఉండి ప్రార్థించిన నువ్వు ఎందుకు ఇంటం లేదయ్యా, మా మొరలకు ఎందుకు జవాబు ఇవ్వటం లేదయ్యా, ఎందుకు మా జీవితాలకి న్యాయం చేయట్లేదయ్యా అంటారంట. అయితే అలా అన్నవారితో ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమైన ఉపవాసం చేయండి మీరు. మీరు కడుపులు మార్చుకొని చేసే ఉపవాసం అది కాదు నాకు ఇష్టం. మీరు చేసే ఉపవాసం ఎలా ఉండాలో చెప్పిన దేవుడు కోరుకున్న ఉపవాసం ఇక్కడ బలి చెప్పాడండి. స్పష్టంగా దేవుడు కోరుకున్న ఉపవాసం ఏంటంటే, ఆకలి గొని ఎవడైనా మన కళ్ళల్లో పడ్డాడనుకోండి, వాళ్ళ కోసం మనం వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు అక్కడికి ఇక్కడికి, మన కళ్ళ ముందు ఎవరైనా ఆకలి అని కనపడినప్పుడు మన మన దగ్గర ఉన్న దాంట్లోనే కొంచెం వాళ్ళ ఆకలి తీర్చాలి మనం. అంత మాత్రమే కాదు, ఎవరైనా వస్త్రహీనుడు ఎవరైనా కనపడినప్పుడు, వస్త్రహీనులు ఎక్కడున్నారా అని వెళ్ళి వెతుక్కుంటాం కాదు, మన కళ్ళ ముందు కొంతమందిని దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు మనకు తటస్థించినప్పుడు మనకున్న దానిలోనే వాళ్ళకి ఏదో ఒకటి మనం వస్త్రాలు ఇచ్చి వారి మీద మనకు కనికరపడాలి. దిక్కుమాలలో ఎవరైనా మనకు కనబడ్డారనుకోండి, వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు, దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నారు, చాలా వాళ్ళల్లో వాళ్ళు నలిగిపోతూ కన్నీరు పెడుతూ బాధపడుతున్నారు. ఏదో 4 మాటలు చెప్పేసి ఏదో వాళ్ళని పంపించేయటం కాదు, మనకున్న దానిలోనే వాళ్ళకి ఏదో చేతనైనా కొంచెం సాయం చేసి వాళ్ళకి మనం ఒక దిక్కై వాళ్ళకి మనం చేయగలిగితే, ఏదో కొంచెం సహాయమైనా మన చేతనైనా కొంచెం సహాయమైనా మనం వాళ్ళకి చేస్తే, ఆయన అంటున్నాడు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే అది ఎంత వండర్ఫుల్గా ఉందండి. మనం ఏం చేస్తున్నాం ఉపవాసం అంటే, కడుపులు మార్చుకుంటున్నాం. అఫ్కోర్స్
నేను అన్నం మానేసేయండి, మానొద్దు, అన్నం తినేసేయండి, అవి తినేసేయండి, అన్నీ తినేసి ఉపవాసం ఉండండి అని నేను చెప్పే బ్యాచ్ కాదు. నేను అలా చేయమని నేను అంటలా. కానీ మనం దేవునికి ఇష్టమైన ఉపవాసం అనేది ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటి? మనం కడుపులు మార్చుకొని మనం ఆరోగ్యం పాడు చేసుకొని మనం పరిహీనులు అయిపోయి పేషెంట్లు అయిపోవటం కాదు ఆయన ఉద్దేశం. సత్కార్యాలు చేసే ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం. మనం సత్కార్యాలు చేయాలి. బాధలు ఉన్న వాళ్ళని, కష్టాలు ఉన్న వాళ్ళని, వాళ్ళని మనం వెతుక్కుంటూ బస్ స్టాండ్ల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని మన ముందుకు తీసుకుని వస్తాడు దేవుడు. మన కళ్ళ ముందే ఉంటారు వాళ్ళు, మనకే కనబడుతూ ఉంటారు. వాళ్ళు మన కళ్ళల్లో పడినప్పుడు, మన కళ్ళ ముందు తిరిగినప్పుడు మన చేతనైన సహాయం వారికి మనం చేయగలగాలి. ఏదో కొత్త గొప్ప మిమ్మల్ని ఆస్తులు అమ్మేసుకొని చేయమంటలేదు, మిమ్మల్ని మీకు లేకుండా మీకు తిండికి లేకుండా చేయమని చెప్పట్లేదు. నేను మీకున్నదానిలోనే కొంచెం, మీకున్నదానిలోనే కొంచెం వాళ్ళ కోసం మీరు సహాయం చేసి వాళ్ళ మీద మీరు కనికర పడితే, అలా వాళ్ళ మీద మీరు కనికర పడ్డారా అయితే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనం మొరపెడుతూ ఉంటాయా అని మొరపెడుతూ ఉంటే మన మీద కనికర పడతాడు ఆయన. నేను ఉన్నాను కదా బిడ్డ అంటాడు ఆయన. మనం పిలిచామనుకోండి, మనం ప్రభుని ప్రార్థించాం పిలిచామనుకోండి, జవాబిస్తాడంట. ఏంటి బిడ్డ, ఏం చేయాలి నేను నీకు? ఒక్కసారి మనం దయ చూపిస్తే మన మీద ఆయన దయ చూపిస్తాడు. మన తోటి వ్యక్తుల మీద మనం కఠినులుగా ఉంటే, ఏదో మాటలు చెప్పి పంపించేస్తే ఆయన కూడా మన పట్ల కఠినంగానే ఉంటాడు. కనుక ఈ రోజున మన ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణం ఒకవేళ ఇదేనేమో. ఎవరికి ఏ విధంగా చిన్ని సహాయం కూడా చేయని తత్వమేమో. అలాంటి తత్వాలు ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న వారిలో ఎవరికైనా ఒకటి అలా ఉంటే ఆ మనస్తత్వాన్ని కొంచెం సరి చేసుకుందాం. ఎంతకీ దేవుడిచ్చిన వాటిని మనం మాత్రమే, మనం మన పిల్లలు మాత్రమే కాదు అనుభవించాల్సింది. దేవుడిచ్చిన వాటిలో మనం సంతృప్తి పొందుతూ మన కళ్ళ ముందు ఎవరైనా బాధల్లో, వేదనలో, కష్టాల్లో ఎవరైనా కనపడితే కొంచెం మన హృదయం స్పందించాలి. మన చెయ్యి కొంచెం వాళ్ళకి సాయం చేయాలి. చేతనైంది ఏదో, నేను మిమ్మల్ని పస్తుల నుండి చేయమంటం లేదు, లేకపోతే మీకున్న అమ్మేసుకొని చేయమంటం లేదు. మీరు చేయగలిగినంతవరకే, మీ చేతనైనంతవరకే దేవుడు కూడా ఎక్కువ చేయమని, మిమ్మల్ని లేకుండా చేయమని దేవుడు చెప్పట్లేదు. మన చేతనైనంత వరకు మనం చేయగలిగితే, మనం కనికరపడి మనం జాలి చూపిస్తే మన మీద ఆయన జాలి చూపిస్తాడు. ఎందుకంటే మనల్ని మించిపోయిన సమస్యలు మనకు కూడా వస్తాయి కొన్ని. మనల్ని మించిపోయిన అనారోగ్యాలు, మనల్ని మించిపోయిన సమస్యలు మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, స్వస్థత నీకు శీఘ్రమే వస్తుంది అలాంటి పనులు చేస్తే. బలహీనత ఒకవేళ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి కలిగినట్టే మనకు కూడా శ్రమ వస్తుంది, మనకు కూడా బలహీనత వస్తుంది. కానీ ఆ బలహీనత మన మీద కాపురం పెట్టదు. అలా వస్తుంది, అలా వెళ్ళిపోద్ది, అంతే, చుట్టం చూపులాగా వస్తుంది, అలా వెళ్ళిపోద్ది. ఆ బలహీనత శీఘ్రమే, బలహీనత నుండి దేవుడు స్వస్థతనిస్తాడు. అంతమాత్రమే కాదు, మన వెలుగు వేకువ చుక్కలా ప్రకాశిస్తుంది. అంటే అప్పటి వరకు చీకటి ఉన్నా ఆ వెంటనే వెలుగు, అదే సూర్యుడు. వేకువ చుక్క అంటే సూర్యుడు. ఆ సూర్యుడు ఉదయిస్తాడు మన జీవితంలో. మన జీవితంలో మనకి మన ముందు ఆయన నడుస్తాడు. ఆయన మహిమ మన వెనకాల వస్తుంది. ఎన్ని గొప్ప వాగ్దానాలు ఈ రోజున మన వాగ్దానం. మనం పిలిస్తే ఆయన ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. మనం మొరపెడితే నేనున్నాను అంటాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట. కనుక దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది, మనం బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు తారసుపడితే, కనబడితే చేతనైంది మనం చేసి జాలిపడదాం, కనికరం చూపిద్దాం. మనల్ని దేవుడు కనికరిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అలాంటి మంచి జవాబులు, ప్రతి ప్రార్థనకు జవాబులు ఇచ్చి ఆనందపరచునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి.
వారి ప్రార్థనలన్నిటికీ దయచేసి మీరు జవాబునిచ్చి మీ బిడ్డల మీదే ఆదుకోమని ఈ కొద్ది మనుగులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.